Hey, what's up everybody? Welcome back to the channel UPD Vlogs. Hope everyone doing well. ముందుగా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే రోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నా. అవును, మీరు టైటిల్ చూసింది నిజమే. హైదరాబాద్లో మీకోసం ఒక ఇల్లు ఉంది. మీకే కాదు, నాకు కూడా ఉంది. అది మీ ఇల్లు, మా ఇల్లు, మనందరి ఇల్లు. అదే అందరి ఇల్లు, ఓపెన్ హౌస్. ఈ ఓపెన్ హౌస్ అంటే ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి మిడ్ నైట్ 1 వరకు వెళ్ళొచ్చు. అక్కడే రైస్ ఉంటుంది, అక్కడే కూరగాయలు ఉంటాయి, అక్కడనే వండుకొని తిని రావచ్చు. కేవలం ఈ తిండి కోసమే కాకుండా మీ మనసులో ఏదైనా బాధ ఉన్నా లేదా మీరు ఎలాంటి ఏదైనా స్ట్రెస్లో ఉన్నా అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి ఒక చిన్న గంట కొడితే అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చి మీ ప్రాబ్లమ్స్ వింటారు. అది ఒక డాక్టర్ గారు రన్ చేస్తున్నారు, సూర్యప్రకాశ్ గారు మరియు వాళ్ళ వైఫ్ డాక్టర్ కామేశ్వరి. వాళ్ళిద్దరూ రన్ చేస్తున్నారు. అది జస్ట్ కేవలం వాళ్ళ సొంత పాకెట్ నుంచే రన్ చేస్తున్నారు. వాళ్ళు ఎటువంటి డొనేషన్స్ వాళ్ళు తీసుకోరు. డాక్టర్ అనగానే వాళ్ళకి ఏదో చాలా లక్షల లక్షల డబ్బులు వస్తుందని కాదు. ఆ క్లినిక్ కూడా అదే హౌస్ పైన ఉంది. వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి వైద్యం చేస్తుంటారు. ఆ ఇల్లు ఏంటో ఇప్పుడు మనం చూసేసొద్దాం. స్టార్ట్ అయిపోయినాం. అసలు ఈ ఓపెన్ హౌస్ గురించి నేను వినగానే చాలా షాక్ అయిపోయినా. అంత మంచి గొప్పలు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలోని. ఇవాళ రేపట్లో ఎవరు చేస్తారు చెప్పండి? సొంత డబ్బులతోనే ఒక ఇల్లు. అసలు ఎవరు వస్తారో ఎవరు పోతారో కూడా అర్థం కాదు. ఏదైనా చెడే జరగచ్చు, మంచే జరగచ్చు. అయినా కానీ అవన్నీ బేర్ చేసుకుంటూ వాళ్ళు అంత మంచి ఓపెన్ హౌస్ రన్ చేస్తారంటే వాళ్ళు చాలా గొప్పలు అనే అర్థం. నేను మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా అది చూడడం కోసం. చూద్దాం ఇక ఎట్లుంటుందో. ఇప్పుడే షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ నేను ఇంతకుముందే ఫిక్స్ అయిపోయినా ఇట్లా ఓపెన్ హౌస్ అందరి ఇల్లు అన్నది. ఇప్పుడే ఈరోజే చేసేద్దాం వీడియోని. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఎక్కువ. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈ ఓపెన్ హౌస్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. మనం డీసీపీ బ్యాంక్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి మనం ముందుకెళ్ళి. బస్సు కాక మనం వ్యూ బ్లాక్ చేస్తున్నాడు. మనం కొంచెం సైడ్కి వద్దాం. వచ్చేసినాం మనం కొత్తపేట సిగ్నల్ దగ్గరికి. ఇది ఎట్లా అంటే ఓమ్ని హాస్పిటల్ తర్వాత లైన్లో నుంచి లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అనిపిస్తుంది కదా ఓమ్ని హాస్పిటల్, అదే ఓమ్ని హాస్పిటల్. అది దాటేగానే ఒక లెఫ్ట్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి కాకుండా సబ్వేలోంచి రావాలి. ఇక ఇట్లా సబ్వే ఉంటుంది, ఈ సబ్వే నుంచి రావాలి. ఓమ్ని హాస్పిటల్ దాటగానే లెఫ్ట్ తీసుకొని ఇట్లా స్ట్రెయిట్ రావాలి. మీరు ఎక్కడ లెఫ్ట్ రైట్ తీసుకోకుండా ఇట్లా స్ట్రెయిట్ రావాల్సి ఉంటుంది. స్ట్రైట్ వచ్చేసిన తర్వాత మీకు ఇట్లా 4 రోడ్స్ వస్తాయి, అక్కడ కూడా స్ట్రైట్ వెళ్ళాలి. మా దగ్గరలోకి వచ్చేసిన ఇగో ఇక్కడ కనిపించేదే మన ఓపెన్ హౌస్, మనం రావాలనుకున్న గొప్ప ఇల్లు. ఇదే మన ఓపెన్ హౌస్ అందరి ఇల్లు. ఇది కొత్తపేటలో ఉంది, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు దీన్ని లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి వెళ్దాం మనం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ ఒక గంట ఉంటుంది. ఆ గంటను మనం 3 టైమ్స్ కొడితే లోపల నుంచి ఎవరైనా ఒకరు వచ్చి మన ప్రాబ్లం ఏందనేది తెలుసుకుంటారు. లోపలికి వెళ్తున్నాం మనం. స్టార్టింగ్లో ఇట్లా ఒక రూమ్ ఉంటుందన్నమాట, ఇక్కడ కూర్చోవచ్చు. వీళ్ళు అనుకున్నది ఈ విధంగా, అందరి శ్వాస, అందరి ఇల్లు, అందరి పుస్తకం.
అనే ఈ మూడు కాన్సెప్ట్తో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో నెక్స్ట్ సెకండ్ రూమ్కి వెళ్తున్నాం మనం. ఈ సెకండ్ రూమ్ కంప్లీట్గా లైబ్రరీ. మీరు ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనేవారు ఎవ్వరూ ఉండరు. ఇది ఎక్కడ తర్వాత దీనికి ఇక్కడ సైడ్కి ఒక రూమ్ ఉంది. ఫస్ట్ రూమ్లోనే సైడ్కి ఇట్లా ఒక రూమ్ ఉంది. ఇది నార్మల్గా రెస్ట్ తీసుకునే రూమ్. ఇక్కడ ఉండేవాళ్ళు పడుకోవడం కోసం విత్ వాష్రూమ్. ఇది కిచెన్. చెప్పాను కదా రైస్ ఉంటాయని చెప్పేసి, స్టవ్, కూరగాయలకు సంబంధించిన ఐటమ్స్, కూరగాయలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే ప్లేట్స్ ఉంటాయి. సి ఆ ప్లేట్లు కడుక్కొని ఆ బియ్యం తీసుకొని ఇక్కడే వండుకోవచ్చు మనం. రో ఇక్కడ ప్లేట్స్ ఇలా కడుక్కొని లోపల వండుకుంటారు అన్నం మీద. ఇదంతా వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ బట్టలు ఉతుకోవడం కోసం ఇంకో వాష్ ఏరియా ఉంది. ఇది లోపల ప్లేస్ సరిపోవట్లేదని చదువుకోవడం కోసం ఇక్కడ బయట లాన్లో ఇట్లా చేస్తున్నారు. పైన గొడుగులాగా వస్తుంది, కింద రౌండ్ స్టూల్ వస్తుంది చదువుకోవడం కోసం. ఇంకో ఇక్కడ ఉన్నాయి కూడా, ఇప్పుడు కూడా నార్మల్గా. ఇది అందరి పుస్తకం అనే ఇంకో కాన్సెప్ట్ అన్నమాట వీళ్ళది. అందరి పుస్తకం అంటే ఏంటంటే, ఇన్ కేస్ మీకు ఏదైనా బుక్ నచ్చి ఈ బుక్ వేరే వాళ్ళు చదివితే కూడా మంచిగా ఉంటుంది అని మీరు ఫీల్ అయితే ఆ బుక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు. చదవాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని చదువుకుంటారు. ఇలాంటి అందరి పుస్తకం స్టాల్స్ మన హైదరాబాద్లో 170 పైన ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ లబ్ధి పొందిరో వారి వారి ఇండ్ల దగ్గర వారికి ఎక్కడైతే నచ్చితే అక్కడ ఇలాంటి అందరి పుస్తకం అనే ఈ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో మన నచ్చిన పుస్తకం ఇక్కడ ఇందులో డ్రాప్ చేయొచ్చు. అందులో ఉన్న పుస్తకం మనకి ఏదైనా నచ్చితే అది తీసుకొని చదవచ్చు. చూసిరు కదా, ఇది మన ఇల్లు, మీ ఇల్లు, మా ఇల్లు, మనందరి ఇల్లు. ఇక్కడికి ఎవరైనా, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మార్నింగ్ 5:30 నుంచి మిడ్ నైట్ 1 వరకు ఎవరైనా రావచ్చు, వండుకోవచ్చు, తినొచ్చు, ఇక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చు. తిండి కోసమే కాకుండా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నా, మీ మనసు బాగాలేకున్నా, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడున్న పర్సన్స్తోని మనం డిస్కస్ చేసుకోవచ్చు మన ప్రాబ్లమ్స్ అన్నీ. అక్కడ ఒక గంట ఉంది, ఇంతకుముందు మీకు చూపించిన కదా అక్కడ ఒక గంట ఉంది. ఆ గంట నాక్ చేయగానే ఎవరో ఒకరు ఇంటి నుంచి బయటకు వచ్చి మనని లోపలికి తీసుకొచ్చి మన ప్రాబ్లమ్స్ వింటారు. అంతేకాకుండా వాళ్ళు మనకు ధైర్యం చెప్తారనమాట, మీకు ఏం కాదు ఇట్లా ఉండాలి అనే ధైర్యం చెప్తారు వాళ్ళు. ఈ మన అందరి ఇల్లు 15 June 2006 స్టార్ట్ అయింది. డాక్టర్ సూర్యప్రకాష్ గారు మరియు వాళ్ళ వైఫ్ డాక్టర్ కామేశ్వర్ గారు ఇద్దరు స్టార్ట్ చేశారు ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ నుంచి చదువుకొని వేరే స్టేట్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది సాఫ్ట్వేర్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మేము ఇక్కడ నుంచి లబ్ధి పొందామని చెప్పేసి దీనికి డొనేషన్ చేస్తుంటారు అన్నమాట. డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఎవరిని ఒక్క రూపాయి కూడా డొనేషన్ చేయమని అడగరు. ఎవరంతా వాళ్ళే వాళ్ళకు తోచినంత డొనేషన్ చేస్తుంటారు. ఇక్కడ చదువుకొని పోయి ఉన్నత స్థాయిలో ఉన్న విద్యార్థులు కూడా ఇప్పటికీ మేము ఇక్కడ నుంచి లబ్ధి పొందినామని చెప్పేసి ఇక్కడికి ఎంతో కొంత వాళ్ళకి తోచినంత సహాయం వాళ్ళు చేస్తుంటారు. మనలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ సహాయం చేస్తుంటారు. మనలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది సహాయం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఇల్లు మన హైదరాబాద్లో ఉంది. ఇది మన అందరి ఇల్లు. ఇక్కడికి ఎవ్రీడే 30-40 వస్తూనే ఉంటారు. స్టూడెంట్స్ వస్తుంటారు, నార్మల్గా పెద్దోళ్ళు వస్తుంటారు, ఎవరైనా మనసు బాగాలేకపోతే వాళ్ళు వస్తుంటారు, వంట ప్రిపేర్ చేసుకొని తింటారు, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కించకపోయినా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమీ చెయ్యలేవు అని ధైర్యం చెప్పడం కోసం ఇక్కడ మనకు మనసులు ఉంటారు. అది చాలు. మనకి ఇక్కడ రామకృష్ణ గారు అని ఉంటారు. అందరి ఇల్లు ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి ఉంటారు. సార్ మీరు నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. నేను సూర్యప్రకాష్ సార్ దగ్గర 30 నుంచి ఉంటున్నానండి. అయితే వారు ఏం చెప్తారంటే, నీ దగ్గర ఉన్న దాంట్లో ఎవరికైనా పెట్టిన తర్వాత మిగిలింది మనం తినాలనే ఉద్దేశం సార్ది. ఆ సార్ ఉద్దేశం చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను నేను. అందుగురించి సార్ దగ్గర 30 నుంచి సర్వీస్ చేస్తూ ఉంటాను. ఇంకో అక్కడ స్టూడెంట్ చదువుకుంటున్నాడు, తనని అడిగి తెలుసుకుందాం అసలు బేసిక్గా ఇక్కడ ఎట్లుంటుంది ఉండడానికి అనేది.
మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ నార్మల్ గా? ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ వచ్చాను ఇక్కడ. నేను గవర్నమెంట్ అట్లా ఉంటాను. ఓకే. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతాను అక్కడ చిన్నసేకర్. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి మాకు. ఓకే. ఇక్కడ వోయిచ్ అనేది లైబ్రరీ లాగా ఉపయోగపడుతుంది. ఎట్ ఎ టైం మనము ఒక హాస్టల్ అనేది దూరం ఉంటుంది మాకు. ఇక్కడ అక్కడికి వెళ్ళకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడనే వండుకొని తినొచ్చు మేము. ఓకే. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఓకే. మిమ్మల్ని ఇక్కడ వండుకొని తింటే ఎవరన్నా ఏమన్నా అంటారా? ఎప్పుడన్నా ఎవరన్నా అడిగిరా మిమ్మల్ని? లేదు, ఇది మన సొంత ఇల్లు లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరు ఏమన్నారు? మన ఇల్లు లాగో ఇది కూడా అలాగే. ఓకే ఓకే. అంటే ఇక్కడ రైస్ ఇక్కడే ఉండి కూరగాయలు ఇక్కడే ఉండి అన్నీ మీరే చేసుకుంటారు కదా? రైస్ అండ్ వెజిటేబుల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, సఫిషియెంట్గా ఉంటాయి. మనం వండుకొని తినొచ్చు, వేడివేడిగా వండుకొని తినొచ్చు మన ఇల్లు లాగానే. చలో స్టార్ట్ అయిపోదాం ఓపెన్ హౌస్ నుంచి. అసలు అల్ల పోయి వచ్చిన తర్వాత మస్తు అనిపిస్తుంది. చాలా బాగుంది లోపల కూడా, అసలు చాలా నీట్గా ఉంది లోపల అయితే. ఆ బుక్స్, ఆ లైబ్రరీ తెలుసు కదా, అది ఓమ్ని హాస్పిటల్. ఆ హాస్పిటల్ దాటగానే ఫస్ట్ వచ్చే లెఫ్ట్లోనే ఉంటుంది. ఈ ఫస్ట్ లెఫ్ట్ కనిపిస్తుందా? ఈ ఫస్ట్ లెఫ్ట్లో స్ట్రైట్గా వెళ్ళాలి అక్కడికి. ఇంటి దగ్గరలో ఉన్నాం మనం. అది మన ఇల్లు, అందరి ఇల్లు, ఓపెన్ హౌస్. ఈ రిపబ్లిక్ డే రోజు ఒక మంచి వీడియో, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి వీడియో చేసిన నేను ఫీల్ అవుతున్నా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీబడి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ ద డే. లివ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్.